Okay, well, hello everyone, welcome back. This video is regarding kotta offline batch andi. Kotta offline batch anatundi anni bank exams ki prepare ayatundi candidates, adhe vidhanga SSC exam ki prepare ayatundi aspirants vallandari kosam ee kotta offline batch mana Hyderabad branches ainatundi Amirpet mariyu Dilshunagar branches lo 9th October 2022 nunchi ee kotta offline batch anatundi start avabothundi. Deeni gurinchi details observe cheddamandi ok sari. Ee bank exams ki prepare ayatundi aspirants kosam aithe ee subjects deal chestarandi anante రీజనింగ్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, కరెంట్ అఫేర్స్, కంప్యూటర్ అవేర్నెస్, బ్యాంకింగ్ అవేర్నెస్. దీంతో పాటుగా ఎస్ఎస్సి కోసం అయితే ఎస్ఎస్సి బ్యాచ్ వాళ్ళకైతే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, స్టాటిస్టిక్స్, జనరల్ స్టడీస్లో ఫినాన్స్ అండ్ ఎకనామిక్స్, ఇవి మాత్రమే కాదండి, వీటితో పాటు జనరల్ స్టడీస్లో హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఈ సబ్జెక్ట్స్ అన్ని కూడా డీల్ చేస్తారు. దీంతో పాటుగా ఈ కోర్స్ వల్ల ఏ ఎగ్జామ్స్ రాసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందండి అనంటే ఐబిపిఎస్ క్లర్క్, పిఓఎస్ఓ, ఎస్బీఐ క్లర్క్, పిఓఎస్ఓ, ఆర్ఆర్బి అసిస్టెంట్, ఆర్ఆర్బి స్కేల్ 1, ఆర్బీఐ అసిస్టెంట్, అన్ని ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, అన్ని ఈపీఎఫ్ఓ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, ఎఫ్సిఐ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, అన్ని పీజీడీబీఎఫ్ ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. కేవలం ఇవి మాత్రమే కాదండి, ఎస్ఎస్సిలో కూడా మీరు సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ ఎగ్జామ్స్ కూడా రాసుకోవడానికి ఈ బ్యాచ్ అన్నటువంటిది ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటి అనంటే శ్రీధర్ సిసిని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకు అనంటే కేవలం శ్రీధర్ సిసి అని మాత్రమే కదండి, ఎప్పుడైనా సరే మనం ఒక ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకునే ముందు ఖచ్చితంగా మూడు విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసి దాట్ ఈజ్ ఫ్యాకల్టీ, సెకండ్ వన్ ఫెసిలిటీస్, థర్డ్ వన్ సెలెక్షన్స్ లేదా ర్యాంకింగ్స్. ఇక్కడ మన శ్రీధర్ సిసిలో ఉండేటువంటి ఫ్యాకల్టీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని మాత్రమే మనం తీసుకున్నాం కాబట్టి ఫ్యాకల్టీ గురించి ఎటువంటి సందేహం అవసరం లేదండి. ఫెసిలిటీస్ విషయానికి వచ్చేసరికి ఒక స్టూడెంట్ మన ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ తీసుకున్న తర్వాత నుంచి అంటే క్లాస్ రూమ్లో క్లాసెస్ విన్న తర్వాత వాటిని ప్రాక్టీస్ చేయాలి అని అంటే ప్రతి సబ్జెక్టులో కూడా మేము మాక్ టెస్ట్లను కండక్ట్ చేస్తాం. సబ్జెక్ట్ వైజ్ టెస్ట్, టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటుంది, దానితో పాటు ఓవరాల్గా టెస్ట్ కూడా ఉంటుంది. అంటే ఎగ్జామినేషన్ ఏదైనా నోటిఫికేషన్ వచ్చింది అని అంటే దాని స్టాండర్డ్లోనే మేము మాక్ టెస్ట్లను కండక్ట్ చేస్తాం. దానితో పాటుగా మీరు మాక్ టెస్ట్ రాసుకున్న తర్వాత మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోవడానికి మేము ఈ ఎక్స్ప్లెనేషన్ వీడియోని కూడా ప్రొవైడ్ చేస్తాం. ఈ విధంగా మరి ఇవన్నీ రాసుకోవడానికి ల్యాబ్ ఫెసిలిటీ కావాలి కదండి, అది ఎక్కడ ఉంటుందండి అనంటే అది కూడా మన శ్రీధర్ సిసిలోనే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ల్యాబ్ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది. కేవలం ఇది మాత్రమే కాదండి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరలా మీరు చదువుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ స్టడీస్ కానీ, జనరల్ అవేర్నెస్ ఇలాంటివన్నీ చదువుకోవాలి అనంటే లైబ్రరీ ఫెసిలిటీ అన్నటువంటిది కావాలి. మరలా దానికోసం మీరు హాస్టల్కి వెళ్ళడమో ఇంటికి వెళ్ళడం ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్ ఇదంతా అవాయిడ్ చేయడం కోసం అని చెప్పేసి లైబ్రరీ ఫెసిలిటీని కూడా మన శ్రీధర్ సిసిలోనే అరేంజ్ చేసాం. ఈ విధంగా ఒక స్టూడెంట్ డాన్ నుంచి డెస్క్ వరకు ఆ స్టూడెంట్ విద్యకి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ని మన శ్రీధర్ సిసి అందజేస్తుంది. కేవలం ఈ ఫెసిలిటీస్ మాత్రమే కాదండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఏదైనా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ స్టూడెంట్ అప్లై చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అంటే ఫస్ట్ ఫేజ్ అయినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్లియర్ చేశాడు అని అనుకుందాం. దెన్ వాట్ అబౌట్ మెయిన్స్? ఎందుకు అనంటే ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ మెయిన్ స్ట్రాటజీ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా స్ట్రాటజీ ఉంటే మీరు క్లియర్ చేయగలుగుతారో అదే తరహా మీకు క్లాసెస్ని కూడా డీల్ చేస్తాం, అవి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ కొన్ని కొన్ని ఎగ్జామ్స్కి అయితే ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి, మరలాంటి వాటికి ఇంటర్వ్యూ గైడెన్స్ని అందజేస్తారా అండి అనంటే ఇంటర్వ్యూ గైడెన్స్ని కూడా శ్రీధర్ సిసి అందజేస్తుందండి. ఇంటర్వ్యూకి కావాల్సినటువంటి క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తాం, కేవలం క్లాసెస్ మాత్రమే కాదని మాక్ ఇంటర్వ్యూస్ని కూడా కండక్ట్ చేస్తాం, దేర్ బై మీకు ఇంటర్వ్యూ పట్ల ఉన్నటువంటి ఫియర్ని కూడా తొలగిస్తాం. ఈ విధంగా స్టూడెంట్ ఫస్ట్ ఫేజ్ నుంచి లాస్ట్ ఫేజ్ వరకు అంటే మీకు అపాయింట్మెంట్ వచ్చేంత వరకు ప్రతి ఫేజ్లో కూడా శ్రీధర్ సిసి మీ వెన్నంటే ఉంటుంది. కేవలం ఈ ఫెసిలిటీస్ మాత్రమే కాదండి, ప్రతి మూడు నెలలకు ఒకసారి బూస్టర్ క్లాసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తాం, సో దాట్ మీ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్నటువంటిది ఎన్హాన్స్ అవ్వడానికి. ఈ విధంగా మన శ్రీధర్ సిసి ఫెసిలిటీస్ని అందిస్తుంది. అండ్ ర్యాంకింగ్స్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 2021 సంవత్సరంలో మన శ్రీధర్ సిసి సాధించినటువంటి విజయాలు. మీరు అడగొచ్చు ఏముంది మేడం ఇది జస్ట్ నెంబర్సే కదా, ఎనీ వన్ క్యాన్ డిస్ప్లే అని చెప్పేసి, బట్ మన శ్రీధర్ సిసి ఎప్పుడు అలా చేయదండి. ఇక్కడ ఏవైతే మనం నెంబర్స్ డిస్ప్లే చేస్తున్నామో వీటి గురించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అంటే అసలు నిజమా కాదా అని తెలుసుకోవాలి అనంటే మన శ్రీధర్ సిసి వెబ్సైట్లో ఉంటాయి, అదేవిధంగా మన సోషల్ మీడియా సైట్స్ అయినటువంటి ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్స్, ఇన్స్టా గ్రూప్స్ వీటన్నిటిలో కూడా మేము కంప్లీట్ డీటెయిల్స్ అంటే స్టూడెంట్ ఐడితో సహా
వాళ్ళ యొక్క కంప్లీట్ డీటెయిల్స్, అంటే ఎక్కడ ఉద్యోగం వచ్చింది, వాళ్ళ డెసిగ్నేషన్ ఏంటి, వీటన్నిటి ఈ కంప్లీట్ డీటెయిల్స్తో మేము మీకు ప్రొవైడ్ చేస్తాం. దేర్ బై యూ కెన్ క్లియర్లీ నో దాట్ వెదర్ దీస్ రిజల్ట్స్ ఆర్ జెన్యున్ ఆర్ నాట్ అని చెప్పేసి. అండ్ రీసెంట్ రిజల్ట్ విషయానికి వచ్చేసరికి టీఎస్ క్యాబ్ అసిస్టెంట్ మేనేజర్స్ అవుట్ ఆఫ్ 69 28 ఫైనల్ సెలెక్షన్స్ మన శ్రీధర్ సీసీ నుంచి ఉన్నాయండి. అండ్ టీఎస్ క్యాబ్ స్టాఫ్ అసిస్టెంట్స్లో 355కి 136 ఫైనల్ సెలెక్షన్స్ ఉన్నాయి. మీరు స్టేట్ వైడ్ అబ్జర్వ్ చేసినట్టయితే మన స్టూడెంట్స్ 40% వేకెన్సీస్ మన స్టూడెంట్సే ఫిల్ చేశారు. అండ్ ఇక్కడ రీసెంట్గా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ పీఓలో 19 సెలెక్షన్స్ ఉన్నాయండి. న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఏఓ ఆఫీసెస్ స్కేల్ 1 దాంట్లో 11 సెలెక్షన్స్ ఉన్నాయి. ఎస్బీఐ పీఓల ఫైనల్ సెలెక్షన్స్లో 51 ఉన్నాయి. ఎస్బీఐ క్లర్క్లో టోటల్గా 378 ఫైనల్ సెలెక్షన్స్ ఉన్నాయండి. పాన్ ఇండియా అంటే ఆల్ ఓవర్ ఇండియా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 7.2% ఆఫ్ వేకెన్సీస్ ఆర్ ఫిల్డ్ బై అవర్ స్టూడెంట్స్ ఓన్లీ. అండ్ ఐబీపీఎస్ ఎస్ఓ 11 ఫైనల్ రిజల్ట్లో 74 సెలెక్టీస్ ఉన్నారు. ఐబీపీఎస్ క్లర్క్ 11 ఫైనల్ రిజల్ట్లో 601 సెలెక్టీస్. అండ్ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ 10లో 289 సెలెక్టీస్. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ 10 క్లర్క్లో 542 సెలెక్టీస్ ఉన్నారు. ఐడిబిఐ పీజీడిబిఎఫ్ 2022-2023 ఇది రీసెంట్ రిజల్ట్ అండి. ఫైనల్ రిజల్ట్లో 63 సెలెక్షన్స్ ఉన్నారు. అండ్ లాస్ట్ ఇయర్ అబ్జర్వ్ చేసినట్టయితే ఐడిబిఐ పీజీడిబిఎఫ్ 27 మెరిట్ లిస్ట్లో ఉంటే 69 వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. దట్ ఈస్ 2021-22. అదేవిధంగా కేవలం బ్యాంకింగ్ రంగంలో మాత్రమే కాదండి, ఈవెన్ ఎస్ఎస్సీ రంగంలో కూడా మన శ్రీధర్ సిసిఈ తనదైనటువంటి మార్కును చాటుకుంది. ఇక్కడ సిజిఎల్ 2018లో ఫైనల్ సెలెక్షన్స్లో 126 ఉన్నాయి. ఎస్ఎస్సీ సిజిఎల్ 2019 డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ 351. సిజిఎల్ 2020లో టైర్ 1 నుంచి టైర్ 2కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ 498. సిజిఎల్ 2021లో టైర్ 1 నుంచి టైర్ 2కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ 371. అదేవిధంగా ఈ ఆఫ్లైన్ బ్యాచ్ గురించి మీకు ఇంకా ఏమన్నా సందేహాలు ఉన్నాయా అని అన్నట్లయితే యూ కెన్ రింగ్ అప్ ఫోన్ 7680887711 7680887722కి కాల్ చేసి మీకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. దేర్ బై మీకు ఏది బెస్టో, విచ్ ఈస్ ఫీజిబుల్ టు యూ, దానిని సెలెక్ట్ చేసుకొని చక్కగా ప్రిపేర్ అయ్యి విజయాన్ని సాధిస్తారని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.